సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, రెండవ ఖండం, 23వ మంత్రం. నాయమాత్మా బలహీనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యః. తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. యమధర్మరాజ ఆత్మస్వరూపం గురించి చెప్పిన తర్వాత, ఈ ఆత్మ ఎలా తెలుసుకోగలుగుతాడు ఒక వ్యక్తి? తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి, ఏ లక్షణాలుంటే తెలుసుకోగలుగుతాడు, ఏ లక్షణాల వలన తెలుసుకోలేడు, దాని గురించి ఈ మంత్రంలో 23-24 మంత్రాల్లో చెప్తున్నారు. అయం ఆత్మా ప్రవచనేన న లభ్యః. నాయమాత్మ అనున్నది ఎలా విభజించాలి? నాయమాత్మ న అయం ఆత్మ, నాయమాత్మ ఈ ఆత్మ. ఈ ఆత్మ అంటే ఏ ఆత్మ? ఈ అంటే మనకు, ఈ అంటే ఈగ కాదండి, ఈ అంటే దగ్గర ఉన్నటువంటిది, సమీపంలో ఉన్నటువంటిది అని అర్థం. ఏది సమీపంలో ఉన్నదో, ఆత్మ కంటే సమీపంలో ఉన్నది ప్రపంచంలో మరేదీ లేదు. అందుకని ఆ అంటే దూరం, దట్ అంటారు చూసారా, అది అక్కడ, ఆ అంటే ఇది ఇక్కడ, ఈ అంటే చాలా సమీపం అని, సమీపవర్తి అని అర్థం. అయం ఈ ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడో లేదు ఆత్మ, వెతకవాకు, ఇక్కడే నీ హృదయంలోనే ఉన్నది అని చెప్పడం మనకు. అయం ఆత్మ ప్రవచనేన న లభ్యః. ప్రవచనం అంటే ఏమిటి? అధ్యయనం, వేదాధ్యయనం. రకరకాల అధ్యయనాలు ఉన్నాయి కదా, పారాయణం చేయటం రోజు. అధ్యయనం చేసినంత మాత్రాన ఈ ఆత్మని తెలుసుకోలేడు మనిషి అని అర్థం. అందుకని నాకు ఋగ్వేదం తెలుసు, యజుర్వేదం తెలుసు, సామవేదం తెలుసు, వ్యాకరణం తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు, మొదటి నుంచి చివరిదాకా కంఠపాఠం చెప్పేస్తాను పుస్తకం చూడకుండా, గిన్నీస్ బుక్లో రికార్డులో ఎక్కచ్చేమో, కానీ ఆత్మను తెలుసుకోవడం కష్టం. అందుకని ప్రవచనేన న లభ్యః. లభ్యః అంటే న జ్ఞేయః అని అర్థం, తెలుసుకోలేడు. లభ్యః అంటే పొందడం అని అర్థం. సంస్కృతంలో లభ్ ధాతు, లభ్ అంటే పొందడం, లాభం అంటారు చూసారా మనం తెలుగులో. లాభం దేంట్లో నుంచి వచ్చిందంటే లభ్ ధాతులో నుంచే వచ్చింది లాభం. సంస్కృతంలో లభ్ అంటారు, లభ్యః అంటే దాని నుంచి వచ్చినటువంటిది, లభ్ ధాతులో నుంచి వచ్చింది లభ్యః. లభ్యకి డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే పొందడం. కానీ శంకరాచార్య వారు రాస్తారు, లభ్య అంటే పొందడం అంటే ఇక్కడ ఏదో ఆత్మని నువ్వు పొందడం ఏమి కాదు, నేను ఎప్పుడు పొందుతానో ఆత్మ జ్ఞానాన్ని అంటారు అందరూ, నేను ఎప్పుడు పొందుతానో ఆ మోక్షాన్ని. పొందడం అంటే ఏమిటి? మన బ్యాంకులో డబ్బుల్లాగా నేను ఇప్పుడు ఇంటిని ఎప్పుడు పొందుతానో, పొందుతాను అంటే ఏమిటి, దాని అంతా అది రావాలి అని. అందుకని శంకరాచార్య వారు ఏం చెప్తారు, జ్ఞేయ అని అర్థం చెప్తారు.
భాష్యంలో. అందుకని చాలా ఒక్కొక్క పదం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞేయ అంటే ఏంటి, బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకో అని అర్థం. బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి అని అర్థం జ్ఞేయ. తర్వాత రెండవది నా మేధయా నా లభ్య, మనం సప్లై చేసుకోవాలి. మేధయ అంటే మేధస్సు, గ్రంథ అర్థ ధారణ శక్తి. గ్రంథం యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని ధారణ చేయడం అన్నమాట, కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతంగా దాన్ని అర్థం చేసుకోవడం, వర్డ్ టు వర్డ్ మీనింగ్ గ్రహించడం. ఆ గ్రహించిన దాన్ని ఆ శక్తి అన్నమాట, ధారణ శక్తి అంట, గ్రహణ శక్తి అంటారు. గ్రంథ అర్థ ధారణ శక్తి, గ్రహణ శక్తి. మేధయ, మేధస్ అంటారు చూసారా, వెరీ ఇంటెలిజెంట్ అండి ఆయన, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అంటుంటారు చూసారా. ఏమిటంటే పెద్ద మేధస్సు ఉంది అని అర్థం. మేధావి అంటారు తెలుగులో కూడా. మేధావి అంటే ఏమిటి, తెలివిగలవాడు అని అర్థం, ఇంటెలిజెంట్ పర్సన్ అని అర్థం. మేధస్సు ఉన్నంత మాత్రాన, మేధావి అయినంత మాత్రాన ఈ ఆత్మని తెలుసుకోలేడు. అదేమిటండి, మేధావులకు కూడా తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి ఆత్మ అని సందేహం వస్తుంది మనకు. మేధావి అయినంత మాత్రాన తెలుసుకోలేడు అని అర్థం. అంటే జ్ఞానులందరూ మేధావులు కాదా అండి అని మనకు అనుమానం రాకూడదు. మేధావి కూడా తెలుసుకోలేడు అంటే తెలుసుకునేవాడు మేధావి కాదని అర్థం అవుతుంది. అక్కడ విషయం అర్థమలే, విషయం మేధావి న లభ్య న మేధయా అంటే మేధావి తన మేధస్సు చేత తెలుసుకోలేడు అంటే ఏమిటి, నీ మేధస్సు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగపడదు అన్నట్లయింది. అంటే ఆత్మను తెలుసుకునే వాళ్ళందరూ మేధస్సు లేని వాళ్ళా? ఇప్పుడు ఇది అర్థం కావడానికి మనకు మేధస్సు కావాలి. అలా అని కాదు, మేధస్సు ఉన్నంత మాత్రాన ఆత్మజ్ఞానాన్ని పొందలేడు అది అర్థం. మేధస్సు ఉన్నంత మాత్రాన ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. మేధస్సు కూడా అవసరం. నాకు మేధస్సు ఉంది కదండి, నేను అతి తెలివిగలవాడిని, నా జ్ఞానం వస్తుందా అంటే అంత మాత్రాన ఏమీ రాదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. మేధావులందరూ జ్ఞానులు కాదు, జ్ఞానులందరూ మేధావులు. ఈ విషయం బాగా నోట్ చేసుకోండి, మేధావులందరూ జ్ఞానులు కాదు బట్ జ్ఞానులందరూ మేధావులు. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ నాట్ వైజ్ పీపుల్ బట్ ఆల్ వైజ్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. మళ్ళీ తిరిగి చెప్తా, వేదవాక్ ఇది. మనం అనుకుంటా కాస్త తెలియగల ఉండనే ఆయన జ్ఞానం ఉందండి, మహాజ్ఞాని అంటాం. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ నాట్ వైజ్ పీపుల్ ఆల్ వైజ్ పీపుల్ ఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్. దాన్ని తెలుగులో చెప్తే ఏమంటాం, మేధావులందరూ జ్ఞానులు కాదు, జ్ఞానులందరూ మేధావులు. ఏమిటండి తిరకాసు? తిరకాసు అంటే తెలుసా, తికమక అనమాట, అర్థం కాకపోతే తిరకాసు అంటారు తెలుగులో. అందుకని నా మేధయా లభ్య, మేధయా నా లభ్య, నా జ్ఞేయ అని అర్థం. తర్వాత బహునాశ్రుతేన, ఉపనిషత్తు విచారం అన్నమాట. ఉపనిషత్తులన్నీ ఇది ఆంతరశక్తి. ఓకే, ఉపనిషత్ విచారశక్తి అంటే ఎంక్వైరీ అన్నమాట. ఇది మూడవ సాధనం. ఒకవేళ మనిషి కనుక, ఒక వ్యక్తి చాలా విన్నాడనుకోండి, ఆ స్వామీజీ దగ్గర 10 సంవత్సరాల నుంచి వింటున్నానండి, 15 సంవత్సరాల నుంచి వింటున్నానండి, 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి వినేవాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి వినేవాళ్ళు ఉన్నారా. బహునా శృతేన అంటే బాగా వినడం వల్ల, కేవల శ్రోత్రం అన్నమాట. వినడం 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 వినడం. స్వామీజీ ఎక్కడికి వెళ్తే వారితో పాటే వెళ్తామండి, వారితో పాటే ఉపన్యాసాలు వింటూ ఉంటాం, వాడు ఎక్కడ మాట్లాడితే మేము అక్కడ ఉంటామండి, వారి భక్తులం అండి మేము. అన్ని విని అన్ని నోట్స్ రాసి పెట్టుకొని అంత కేవలంగా అంటే వినడం మాత్రం చేత జ్ఞానం రాదు. అప్పుడు ఇంకెందుకండి మీ క్లాసుకు రావడం మేము అని అడగకండి. స్వామిని వినడం మాత్రం చేత జ్ఞానం రాదు అంటే ఇంకా మేము వచ్చేది వృధాయి కదా క్లాస్కి, అలా అని కాదు. ఏదో క్లాస్కి వచ్చాం, ఏదో కూర్చున్నాం, ఏదో వింటున్నాం,
కేవల శృతన. ఎందుకంటే మీరు కూర్చుంటే చెవులు మాటలు పడుతూనే ఉంటాయి, వద్దన్నా వెళ్ళిపోతుండు శబ్దం. కళ్ళన్నా కాసేపు వద్దనుకుంటే కళ్ళు మూసుకోవచ్చు చూడకుండా, కానీ చెవులు మూసుకోలేరు, చెవులు మూసుకోలేరు కదా. అదే క్లాసులో కూర్చుంటే ఆ శబ్దం లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెం వినంగా వినంగా స్వామిని ఏం మాట్లాడబోతున్నారో నెక్స్ట్ మనకే తెలిసిపోతుంది. ఒక 2-3 సంవత్సరాలు క్లాసుకి వస్తే స్వామిని నెక్స్ట్ ఏం పాయింట్ చెప్పబోతున్నారో కూడా తెలిసిపోతుంది. అది పెద్ద విషయం ఏం కాదు, కేవల శృతి అంటారు దీన్ని. బహునా శృతేనా, అతిగా వినడం అన్నమాట. కొంతమంది అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుతుంటే అక్కడికి వెళ్తారు ఉపన్యాసాలు. అందరు స్వామీజీలను చూశానండి నేను, అందరు అంటే వాడు ఎట్టున్నారో ఒకసారి చూసి రావాలి కదా వెళ్ళి. ఎలా మాట్లాడతారు వాళ్ళు, చాలామంది స్వామిని సత్యవ్రతానంద అంటే మగవాళ్ళు అనుకొని చెప్పి క్లాస్కి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వచ్చిన తర్వాత చూస్తే స్వామిని, వాళ్ళకి స్వామీజీకి స్వామినికి డిఫరెన్స్ కూడా తెలియదు పాపం, మేల్ ఫిమేల్ అని కూడా తెలియదు. వస్తారు ఏదో క్లాస్కి వచ్చి కూర్చున్న తర్వాత ఓహో స్వామినియా అట్లా. చాలామందికి ప్రతి చోటికి వెళ్ళడం వినడం అది బహునా శృతేన నలభ్య అన్నారు. అందుకని లెక్క పెట్టుకోవాకు, నేను ఆ స్వామీజీ లెక్చర్ విన్నాను, ఈ స్వామీజీ లెక్చర్ విన్నాను, ఆయన లెక్చర్ విన్నాను, ఈవిడ లెక్చర్ విన్నాను, అంత మాత్రం చేత జ్ఞానం రాదు. కొట్టి పారేస్తున్నాడు యమధర్మరాజు ఒక్కొక్కడని చూసారా. ఎందుకు గొప్పలు చెప్పుకోవాకు, బహునా శృతేన నలభ్య. దెన్ తర్వాత గుణాశ్రుతేన న లభ్య తేన ఏవ లభ్య. సరే వీళ్ళందరి చేత పొందబడకపోతే మరి ఎవరి చేత పొందబడుతుందండి, ఎవరి చేత తెలుసుకోబడుతుంది ఆత్మ అంటే, తేన ఏవ లభ్య యం ఏష వృణుతే, అతని చేతనే పొందబడుతుంది. తేన అంటే అతని చేత, అతని చేతనే. ఏవ ఏవకారం ఇంపార్టెంట్, అతని చేత మాత్రమే అని అర్థం. ఏవ అంటే మాత్రమే, బహిం అలోన్ అని అర్థం. అతని చేత మాత్రమే లభ్య జ్ఞాయతే, జ్ఞాయతే అంటే లభ్య, లభ్య అంటే జ్ఞాయతే తెలుసుకోబడుతుంది. అతని చేత మాత్రమే అంటే ఎతని చేత, ఎవని చేత అంటే ఎవని చేతనైతే యం, ఎవని చేతనైతే ఏష వృణితే, ఏష అంటే ఈ ఆత్మ వృణితే కోరుకోబడుతుందో, ఈ ఆత్మ ఎవరి చేతనైతే కోరుకోబడుతుందో, నన్ను పొందాలి ఈ ఆత్మజ్ఞానం, నాకు ఈ జన్మలో మోక్షం కావాలి, ఈ ఆత్మ అంటే ఏమిటో నేను తెలుసుకొని తీరాలి, అలానా వస్తున్నాం క్లాసుకి. అలా గనక వస్తే వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నారు యమధర్మరాజుల వారు. మనకేం తెలుస్తుందండి ఆత్మ, ఏదో స్వామిని చెప్తున్నారు అని చెప్పి వచ్చి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి యమధర్మరాజు మన నుంచి ఏమి ఉద్దేశం, ఏమి ఆశిస్తున్నారు, ఆత్మని కోరుకోండి, నాకు కావాలి 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 అని చెప్పి కోరుకోవాలి. నల్లి సిల్క్స్కి వెళ్ళి పట్టు శారీ కోరుకుంటాం కదా, యు చూస్ ద శారీ, యు చూస్ ద వెహికల్, యు చూస్ ద హౌస్, అన్ని చూసింగ్ అంటే ఎన్నుకోవడం అనమాట. మొన్ననే కదా ఓట్లు వేసి వచ్చారు, ఎన్నుకున్నారా కౌన్సిలర్స్ని, లోకల్ బాడీస్ని ఎన్నుకున్నారు కదా, అంటే యు చూస్ ద పర్సన్. అన్ని చూస్ చేసుకుంటాం కానీ మ్యాచింగ్ కూడా చూస్, మ్యాచింగ్ సెంటర్ అంటే ఏమిటండి, చూజింగ్ ద కరెక్ట్ కలర్, ఎగ్జాక్ట్ కలర్ అంత చూసింగ్ అనమాట, చాయిస్, చూసింగ్ ఎన్నుకోవడం అనమాట, ఏరుకోవడం, కావాలని కోరుకోవడం. వృణుతే అంటే ప్రార్థయతే అని అర్థం. ఎవరైతే ఆత్మని తెలుసుకోవాలని ప్రార్థిస్తాడో, కోరుకుంటాడో, ఇష్టపడతాడో అతనికి మాత్రమే. ఏష ఆత్మ వివృణుతే, ఈ ఆత్మ అతనికి మాత్రమే, ఎవని చేతనైతే ఈ ఆత్మ కోరబడుతున్నదో అతనికి మాత్రమే అని అర్థం. ఆత్మను కోరుకునే వాళ్ళు లేరు, ఉంటే ఆత్మ వివృణతే తాన్ స్వాం తను తస్య. చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం ఇది.
వివరుణతే అంటే ఆత్మ తనను తాను వెల్లడించుకుంటుందిట. వివరుణతే ద ఆత్మ రివీల్ బై ఇట్ సెల్ఫ్ అన్నారు. ఎవరైతే నేను ఆత్మని తెలుసుకోవాలి అని కోరుకుంటాడో అతనికి ఆ ఆత్మ వెళ్ళిపడుతుంది అన్నారు. వెళ్ళిపడుతుంది తమిళమా? వెల్లడి అవుతుంది. తమిళం తెలుగు కలిసిపోతుంది. వెల్లడి అవుతుంది అని అర్థం. రివీల్ అంటే ఏమిటి? విషదం అవుతుంది. అర్థమైన తెలుగులో విషదం అవుతుంది అని అర్థం. తనకు తాను వెల్లడించుకోదు. తనకు తాను వెల్లడించుకోవడం అంటే ఏమిటి? ఆత్మ తనకు తాను ఎట్లా వెల్లడించుకుంటుంది? దానికి తాను వెల్లడించుకోనివ్వండి, నా చేతిలో ఏముంది అనేటువంటిది వచ్చేస్తుంది. ఎవరి చేతనైతే కోరబడుతుందో ఆత్మ, ఆ ఆత్మ విషదం అవుతుంది. నేను ఒక్క మాట అక్షరం అటు ఇటు ఎక్కడ కలిసినా కూడా కన్ఫ్యూషన్. తనకు తాను వెల్లడించుకుంటుంది అని కూడా కరెక్టే, ఓకే. విషదం అవుతుంది, విషదీకరించుకుంటుంది, విషదీకరింపబడుతుంది. ఏం మాటలో మనకు అర్థమైతే సరే. ఏదైతే అర్థం కావాలి ముఖ్యంగా. తనకు తాను విషదీకరించుకుంటుంది, ఎవరి చేతనైతే ఆత్మ కోరబడుతున్నదో అతనికి మాత్రమే ఈ ఆత్మ విషదీకరణం అవుతుంది అని అర్థం. ఆ విషదీకరణ అనే మాట ఎప్పుడో చిన్నప్పుడు వాడాను, తర్వాత ఇప్పుడు టక్కున క్లాసులో జ్ఞాపకం వచ్చింది. పొద్దున చదువుతున్నంతసేపు కూడా ఈ మాట జ్ఞాపకం రాలేదు. అదే వివరుణతే అన్నారు. ఆత్మ జ్ఞానం వివరుణతే. ఎట్లా వివరణ అవుతుంది? ఎలా విశదీకరణం అవుతుంది? ఎలా తెలుసుకుంటాడు మనిషి? మొదటిది ఏంటి? ఎవని చేతనైతే కోరబడుతుందో అతనికి మాత్రమే. అతనికి ఏ విధంగా వెల్లడి అవుతుందండి అంటే, స్వాం తనుం, పారమార్థికంగా అని అర్థం. స్వాం అంటే తన యొక్క, తనుం అంటే స్వరూపం. ఆత్మ తన స్వరూపాన్ని విశదీకరిస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు. తాం స్వాం తనుం అంటే ఆత్మస్వరూపం అని అర్థం. స్వకీయ యాథాత్మ్యం, స్వకీయం అంటే తన యొక్క. శంకరాచార్యుల వారు ఒక్కొక్క మాటకి భాష్యం రాస్తారు ఇక్కడ. స్వకీయం తన యొక్క, తన యొక్క యాథాత్మ్యం యథార్థ స్వరూపాన్ని విశదీకరించుకుంటుంది ఆత్మ. ఎవరికి? ఎవరి చేతనైతే కోరబడుతున్నదో ఆత్మ, అతనికి ఈ ఆత్మ వెల్లడి అవుతుంది. తస్య రివీల్స్ ఇట్స్ నేచర్ అతనికి. యం అంటే ఎవని చేతనైతో కోరబడుతుందో అతనికి అని అర్థం. తస్య అతనికి మాత్రమే అని అర్థం. అర్థమైందా? కాబట్టి బాగా విన్నామండి, చాలా సంవత్సరాల నుంచి వింటున్నామండి, మాకేమీ అర్థం కాలేదండి. ఎందుకు అర్థమవుతుంది? ఎప్పుడన్నా అనుకుంటే కదా మనసులో, మా అబ్బాయి ఎట్లున్నాడు, మా అమ్మాయి ఎట్లుంది, మనవరాలు ఎట్లుంది, ఇల్లు ఎలా ఉందో, వాడు ఎట్లా ఉన్నారో, ఉన్నంత ధ్యాస ధ్యాస. ఆ ధ్యానం చేస్తాం కానీ ఆత్మ ధ్యానం చేస్తున్నామా? ఆత్మని గురించి ఆలోచిస్తున్నామా? ఎప్పుడో స్వామిని చూస్తే వస్తుంది, గుర్తుకొస్తుంది. సోమవారం సోమవారం ఏదో కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఇంటికి చెప్పులు వేసుకోగానే ఇంటికి జ్ఞాపకం వస్తుంటే, అటువంటి వాళ్ళకి ఆత్మ ఎలా విషదమవుతుందండి? అనుక్షణం ప్రతిక్షణం ఆత్మచింతనే ఉండాలి, ఆత్మ ధ్యాసే ఉండాలి. అరే నీకు ఇంక వేరే ధ్యాస ఏం లేదురా అంటుంటారు చూసారా ఇంట్లో? పుస్తకాల పిచ్చి, పుస్తకాల పురుగు అంటుంటారే. సినిమా పిచ్చి, పుస్తకాల పిచ్చి, డ్రామా పిచ్చి, ఎన్నెన్నో పిచ్చులు ఉన్నాయి దేశంలో. ఆత్మ పిచ్చి ఉన్నవాడు ఎవరన్నా ఉన్నారా అంటే, మన ఇంట్లో చీరల పిచ్చి, సామాన్ల పిచ్చి, ఇంటి పిచ్చి, ఏదో పిచ్చి పిచ్చి అంటుంటారంటే ఏమిటి? మ్యాడ్నెస్, అప్సెస్డ్ విత్ అని అర్థం. అదే ధ్యాస, అదే ధ్యాసలో ఉంటూనే ఉన్నారు. కానీ ఏమిట్రా నీకు ఆత్మ పిచ్చి పట్టిందని ఎవరన్నా అంటున్నారా? అమ్మా నాన్న పడితే కదా మనకి, మనకు ఆ పిచ్చి పెడితే. అందుకని ఆత్మ పిచ్చి మంచి మంచిది. ఏంటి తెలుసా పిచ్చి అంటే? ఏదో క్రికెట్ మ్యాచ్లో ఆడే పిచ్చి కాదు, మ్యాడ్నెస్ అంటారు. మ్యాడ్నెస్ అంటే అప్సెషన్ అనమాట. అదే ధ్యాస అని అర్థం. అదే ఆత్మధ్యాస ఉండకూడదండి. ఎక్కడ ఉన్నదండి?
యమధర్మరాజు అంటున్నారు ఉంటే గనక ఆత్మ రివీల్ అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలి అంటే, ఆత్మజ్ఞానం పొందాలి అనుకుంటే ఇప్పుడు మన క్వాలిఫికేషన్ ఏమిటి అర్థమైందా? క్వాలిఫికేషన్ అర్థమైతే ఆత్మజ్ఞానం పొందొచ్చు. క్వాలిఫికేషన్ అర్థం అవ్వాలి, ఆ క్వాలిఫికేషన్ని లోపల జీర్ణం చేసుకోవాలి. మనసులో ఎప్పుడు తత్చింతనం తత్కథనం అన్యోన్యత్ తత్ప్రబోధనం, అదే ఆలోచించాలి, దాని గురించే మాట్లాడాలి. ఎప్పుడు ఏమండి, ఎప్పుడు దీని గురించి మాట్లాడితే జనం అందరూ ఏదో పిచ్చి అనుకుంటారని అనుకోనివ్వండి. అలా అనుకుంటే మంచిది అని అర్థం. యూఆర్ ప్రోగ్రెసింగ్ అని అర్థం. అంటే మనం అభివృద్ధి చెందుతున్నాము ఆధ్యాత్మిక మార్గంలో అని అర్థం. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచం మనల్ని దూరంగా చూస్తుందో, వీడంతా వీడికి వేదాంతం పిచ్చండి, ఏదో గీత పిచ్చంటాడు, ఆ క్లాసు పోతాడు, ఆ ముద్ర పడాలి మన మీద. ఆ ముద్ర పడిన రోజు మనం క్వాలిఫైడ్ అన్నమాట అర్థం. జనం ఏంటంటే ఎక్కడ భయపడతారు, ఎక్కడ స్వామి పిచ్చంటారు, స్వామీజీ పిచ్చంటారు, ఏంది ఆ స్వామీజీ క్లాసు పోతావు ఎప్పుడు, ఆ పిచ్చేనా నీకు, గీత చదివే పిచ్చి ఆత్మ పిచ్చి పట్టిందంటారు. మనం అనుకుంటాం అదేదో దోషం అనుకుంటాం మనం. అలా వాళ్ళ చేత చెప్పబడడం నేనంటాను అది క్వాలిఫికేషన్ అంటాను. ఏమండి మీరు చెప్తారు క్వాలిఫికేషన్ అని, ఎలా భరించమంటారు ఆ మాట నేను. అలా అనిపించుకునేటటువంటి స్థితిలోకి నేను వచ్చాను. కాబట్టి యూఆర్ క్వాలిఫైడ్ అని అర్థం. కాబట్టి ఎవరన్నా అంటే, ఒకవేళ ఏమిటి ఎప్పుడు స్వామీజీ క్లాసులు విడవకుండా వెళ్తావు, విడిచిపెట్టకుండా వెళ్తావు, ఎక్కడికి వెళ్ళమన్నా రావు, స్వామిని క్లాసుకి మాత్రం వెళ్తావని అంటే, అప్ప ఇన్నాళ్ళకి నాకు ఒక సర్టిఫికేట్ దొరికిందని చెప్పి అనుకోండి. ఓకే, ఇంతకంటే ఎలా ప్రోత్సహించాలి వేదాంతానికి చెప్పండి. ఆ పిచ్చి కావాలి. అది నేను చెప్పలేదండి, యమధర్మరాజు చెప్తున్నారు, ఆయన భాషలో చెప్తున్నారు. మన భాషలో మనకు అర్థమైనట్టుగా చెప్పాలి కదా అని చెప్పి నేను కొంచెం సులువైన భాషలో చెప్పాను అంతే. చూడండి, తేన ఏవ లభ్య యం ఏష వృణితే ఏష ఆత్మా వివృణతే. ఎవరి చేతనైతే కోరబడుతుందో అతనికి మాత్రమే ఈ ఆత్మ తన స్వరూపాన్ని విశదీకరిస్తుంది అని అర్థం. తర్వాత మంత్రం 24. నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్. చాలా ముఖ్యమైన మంత్రం. ఎవరెవరు ఈ ఆత్మని తెలుసుకోలేరు, మళ్ళీ డబుల్ నెగిటివ్లో చెప్తున్నారు. అంటే ఈ ఆత్మని ఇతను తెలుసుకోలేడు. ఇటువంటి వ్యక్తి ఎవరు? మొదటిది, షట్ సంపత్తి ఉంది కదా తత్వబోధలో, సాధన చతుష్టయ సంపత్తిలో. ఏమిటండి సాధన చతుష్టయ సంపత్తులు? వివేక, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఆ శమదమాది షట్క సంపత్తి, ఆ షట్క సంపత్తి ఇక్కడ చెప్తున్నారు. సంపద ఏమిటో, సంపదోనైవ సంపద విపదోనైవ విపద అన్నారు. సంపద అంటే ఏమిటి, ఏంటి సంపద అన్నారు? బ్యాంక్ బ్యాలెన్సా సంపద? శాస్త్రం ప్రకారం నిజమైన సంపద ఏమిటి అంటే, మొదటి చెప్తున్నారు, మొదటిది ఏమిటంటే న అశాంత మానస, అశాంత మానస న ప్రాప్నుయాత్. ప్రాప్నుయాత్ అనేది రెండో లైన్లో ఉంది. మీకు అక్కడ నాలుగు లైన్లుగా ఇచ్చారు శ్లోకం, రెండు లైన్ రెండో లైన్లో చివరి మాట ప్రాప్నుయాత్ అనుంది. ఆ ప్రాప్నుయాత్ అన్నిటికీ అన్వయించుకోవాలి. ప్రాప్నుయాత్ అంటే పొందడం. ప్రా ఆప్ ధాతు, ఆప్ అంటే పొందడం, ప్రకర్షేణ అంటే పూర్తిగా పొందడం. ప్రాప్నుయాత్ పొందటం, న ప్రాప్నుయాత్ పొందలేడు అని అర్థం.
అవిరతః న ప్రాప్నుయాత్. అవిరత్ సారీ, మొదటిది ఏంటంటే ఆర్డర్ కొంచెం మారుస్తాను. రెండో లైన్లో మొదటి మాట ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్, న అశాంత మానస. అశాంత మానస అంటే మీకే తెలిసిపోతుంది, శాంతం అంటే శాంతం, న శాంతం అంటే అశాంతం, అశాంత మానసం అంటే శాంతి లేనివాడు అని అర్థం. శాంతి లేనివాడు అంటే ఏమిటి అర్థం? మనోనిగ్రహం లేనివాడు అని అర్థం. మనోనిగ్రహం లేని వ్యక్తి అంటే, మనోనిగ్రహం అంటే తత్వబోధ భాషలో శమ. మనోనిగ్రహం అంటే శమ. మనస్సు అలజడి, ఎప్పుడు అటు ఇటు చంచలంగా ఉండే మనస్సు, అది మనోనిగ్రహం లేకపోవడం. మనోనిగ్రహం ఉంటే శాంత మానస, శమ ఉన్నటువంటి వాడు అని అర్థం. అశాంత మానస అంటే ఏమిటి? శమ లేనటువంటి వాడు అని అర్థం. శమదమ కరుణ సంపూర్ణానాం సాధు సమాగమ. సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలో శమ దమ కరుణ సంపూర్ణానాం అన్నారు. అది ఉన్నవాడికి చింత ఏమిటండి? చింత నాస్తి కిల తేషాం, వారికి చింత ఉండదుట. ఎవరికి? శమ దమ కరుణ సంపూర్ణానాం. శమ అంటే మనోనిగ్రహం ఉన్న వ్యక్తికి చింత ఎక్కడ ఉంటుందండి? అంటే మనోనిగ్రహం లేని వాడికి చింత ఉంటుంది అని అర్థం. చింత అంటే ఏమిటి? చింతాకు అట్లా కాదు, చింత అంటే వరి, కలత, దిగులు. అర్థమైన తెలుగు ఏమిటంటే దిగులు. కాబట్టి ఈ శమ అంటే మనోనిగ్రహం, మొదటి క్వాలిఫికేషన్. న అశాంత మానస ప్రాప్నుయాత్, శమం లేనివాడికి ఈ ఆత్మ జ్ఞానం లభించదు. ఇప్పుడు అర్థమైందా? మనకు మనోనిగ్రహం వచ్చే వరకు, మనస్సు చంచలం కాకుండా ఒక స్థిమితంగా ఉండే వరకు ఈ ఆత్మజ్ఞానం పొందడం కష్టం. ఏమండి, అయితే మనోనిగ్రహం వచ్చేటట్లు ఏం కనపడలేదు, జ్ఞానం కూడా రాదంటారా అన్నారు. కాదు, మనోనిగ్రహం సంపాదించు. మరి సంపాదించడానికి ఏం చేయాలి అండి? అష్టాంగ యోగం అభ్యాసం చెయ్యి. యమ నియమ ఆసన ప్రాణయామ ప్రత్యాహార, దానికి మార్గాలు చెప్పబడినాయి, అది అభ్యాసం చెయ్యి. చేస్తే మనోనిగ్రహం వస్తుంది. ధ్యానం చెయ్యి, అభ్యాసం చెయ్యి ప్రతిరోజు. ఎందుకు రాదు మనోనిగ్రహం? తప్పకుండా వస్తుంది. రెండోది, అశాంతః న ప్రాప్నుయాత్. అశాంతః అంటే దమ, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు అని అర్థం. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తి అని అర్థం. దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే రాదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, ఇవన్నీ, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు. ఇవన్నీ గనక నిగ్రహంలో లేకపోతే ఆ వ్యక్తికి జ్ఞానం రాదు. అందుకని ఏం చేయాలండి? అష్టాంగ యోగం అభ్యాసం చెయ్యి అన్నారు. చేస్తే ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అందుకని క్లాసులో కదలకుండా కూర్చొని ఒక చోట మనసుని ఫోకస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందా, మనకు ధ్యానం చేయగలిగిన శక్తి ఉందా, నిరంతరం అభ్యాసం చేస్తున్నామా? శమ దమ అన్నారు. తర్వాత మూడవది ఏంటంటే అవిరతః. అవిరతః అంటే ఉపరమ అని అర్థం. నా అవిరతః అంటే ఉపరమ లేనివాడు అని అర్థం. ఉపరమ అంటే అష్టాంగ యోగంలో ప్రత్యాహారం అంటారు, విత్డ్రాల్ ఆఫ్ ద సెన్సెస్. కావేలు ఎలాగైతే తన యొక్క ఇంద్రియాన్ని లోపలికి తీసుకుంటుందో, కళ్ళు, చెవులు అన్ని, కాళ్ళు, చేతులు అన్ని లోపలికి తీసుకుంటుంది, అదేవిధంగా మనిషి ప్రాపంచిక విషయాల నుంచి, లౌకికమైన విషయాల నుంచి మనస్సుని, ఇంద్రియాలని వెనక్కి లాగాలి. మనస్సుని వెనక్కి లాగాలి. కాబట్టి వెనక్కి లాగితే ఇంట్లో పని ఎవరు చేస్తారండి, ఆఫీసులో ఉద్యోగం ఎవరు చేస్తారన్నారు. అవి చేసేటప్పుడు కాదు చెప్పేది, ధ్యానం చేసేటప్పుడు, నువ్వు అభ్యాసం చేసేటప్పుడు, ఆ చింతన చేసేటప్పుడు. ఇప్పుడు క్లాసులో కూర్చున్నారు, వింటున్నారు. వింటున్నప్పుడు ఏమి, ఎక్కడుండాలి మనస్సు, ఇంద్రియాలు? ఇక్కడే ఉండాలి. ఐ ఆమ్ హియర్, ఐ డోంట్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను కానీ వినడం లేదు అన్నాడు.
అంటే ఏమిటి అర్థం? మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అని అర్థం. ఇంద్రియాలు అక్కడ ఇక్కడ చూస్తున్నాయి, స్వామినే చూస్తుంటే కళ్ళు తిరుగుతుంటే ఒక్కొక్కసారి దిమ్ముగా ఉంటుంది, అనిపించకూడదు. అదే మరి అది అంత శక్తి ఉండాలి, ఇంద్రియాలకి పవర్ ఉండాలి ఇంద్రియాలకి. అందుకని ఎప్పుడు వినే క్లాసే కదండి, కొంచెం వెరైటీగా ఉంటుంది, ఇంకొక క్లాసుకి పోయొద్దామని చెప్పి. అందుకని ఆ జనం అంతా అక్కడికి పోతూ ఉంటారు కొంతమంది. అంటే కొంచెం వెరైటీ ఉండద్దండి జీవితంలో, అదొక బాపత్. ఏం చేస్తాం, సబ్జెక్ట్ పోతుంది, ఇంపార్టెంట్ మంత్రం మిస్ అయిపోతావు, మళ్ళీ ఇది శ్లోకం రాదనే జ్ఞానం ఉండదు వాళ్ళకి. అదొక టైప్ ఆఫ్ లిజనింగ్ అనమాట. కాబట్టి ఏం చేయలేము అనమాట. మనిషికి ఏంటంటే ఎప్పుడు వెరైటీ కావాలి. ఒకళ్ళ మాట ఉపన్యాసం వింటూ ఉంటే 6 సంవత్సరాల నుంచి అండి ఎంత కష్టం. అది అవిరత అంటే నీ ఇంద్రియాలను నిగ్రహించుకో, మనస్సును నిగ్రహించు, ఉపరమ అన్నారు. ఇంద్రియ గనక నిగ్రహం లేకుండా వాటింటి కూడా విపరమ లేకపోతే, ఉపరమ అంటే ఏమిటి, అతిగా మాట్లాడకుండా ఉండడం, కళ్ళు అటు ఇటు అదే పనిగా చూడటం, అదే పనిగా వినడం కాకుండా కొంచెంసేపు ఆ యొక్క ఆత్మ మీద లగ్నం చేయి మనస్సును, ఉపరమ అన్నారు. అవిరత అంటే విత్డ్రావల్ అన్నమాట. నా అవిరత అంటే ఉపరమ లేనివాడు అని అర్థం. అటువంటి వ్యక్తికి ఈ జ్ఞానం ఇప్పుడు అర్థమైంది. మనుష్యాణం సహస్రేషు, ఎందుకండి ఇంత కష్టమా జ్ఞానం అంటే, ఇంత కష్టం ఈ క్వాలిఫికేషన్లు పొందడం అంత కష్టం. అందుకని ఆత్మ మీద తీవ్రమైనటువంటి ఇచ్చ కనుక ఉంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ నేను పొంది తీరాలి అనుకుంటాం. ఏమండి సర్టిఫికేట్ కావాలి అంటే, చదవాలంటే అది నువ్వు పాస్ కావాలి, సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఈ పరీక్ష రాయాలి, ఈ సబ్జెక్టులో ఇన్ని మార్కులు రావాలంటే తెచ్చుకుంటున్నావా లేదా, లేకపోతే సర్టిఫికేట్ రాదు కదా. ఎంత కష్టపడుతున్నాడు. ఆత్మ మాత్రం ఊరికే లభించాలిట, దానికి అంత కష్టపడతాడు. ఆత్మకు మాత్రం ఎలా ఉంటే ఏముందండి, ఆత్మ ఇక్కడే కదా ఉందన్నాడు. ఇక్కడే ఉంది నాయన తెలుసుకో మరి అన్నాడు. క్వాలిఫికేషన్స్ ఆర్ వెరీ టఫ్ అన్నారు. అందుకని బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త చింతాసక్త, నాలుగులైన పరమే బ్రహ్మణి కోపీన సక్త అన్నారు. చిన్న వయసంతా ఆటలు, యుక్త వయసంతా వ్యామోహం, వృద్ధాప్యంలో చింత. ఎప్పుడయ్యా నీకు బ్రహ్మచింతన అన్నాడు, అది లేదండి అన్నాడు. ఎప్పుడో చెప్పారు శంకరాచార్య వారు, చాలా కష్టం. అందుకని బాల్యం నందే ఆ దైవభక్తి, ధార్మిక చింతన, విలువలు, యుక్త వయసులో అభ్యాసం, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఆచారం, నియమం, నిష్ట, వేదవంత పఠనం, తర్వాత వృద్ధాప్యంలో జ్ఞానాన్ని అసిమిలేట్ చేసుకోవాలి. చాలా లేటుగా వచ్చామండి అనిపిస్తుంది కొంతమందికి, కానీ ఏం చేస్తాం, ఏదో వచ్చాం, అదే పెద్ద సంతోషం. ముందు ఆ తర్వాత నాలుగో క్వాలిఫికేషన్ ఏంటి, దుశ్చరితాత్ న ప్రాప్నుయాత్. దుశ్చరితం అంటే ఏమిటి, దుష్టశీలం అని అర్థం, బ్యాడ్ కాండక్ట్. దుశ్చరితం అంటే అంటే దురలవాట్లు, దుర్భాషలాడటం, కోపం, తాపం మనిషికి, ఈర్ష, అసూయ, అవతల వాళ్ళ మీద నింద వేయడం, దూషించడం, ఇవంతా దుశ్చరితం అన్నారు. ప్రేమగా మాట్లాడలేకపోవడం, కరుణ చూపించలేకపోవడం, ఇదంతా కూడా దుశ్చరితం. ఆగ్రహం, పక్షపాత బుద్ధి, ఇదంతా దుశ్చరితం. ఆ దుశ్చరితం ఉన్నవాడికి ఆ దుష్టభూయిష్టమైనటువంటి జీవనం అన్నమాట. అటువంటి వ్యక్తికి ఈ ఆత్మ లభించదు. న దుశ్చరితాత్ న్యాయతే. నాలుగైనయ్యా ఇక్కడ తత్వబోధ లాంగ్వేజ్లో చెప్పాలంటే, తత్వబోధ భాషలో చెప్పాలి అంటే తితిక్ష అని అర్థం. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి మనిషికి, తపస్. దీన్ని తపస్సు అంటారు, తితిక్ష తపస్సు. తితిక్ష అంటే ఏంటి, ఓర్పు ఉండాలి మనిషిలో. సహనం, ఎంత సహనం ఉంటే అంత తొందరగా జ్ఞానం వస్తుంది. సహనం
సర్వదుఃఖానాం, అన్ని దుఃఖాల నుంచి దుఃఖాలను సహించేటటువంటి శక్తి ఉండాలి. నేను ఓర్చుకోలేనండి, నాకు కష్టంగా ఉందండి, అవుట్ అని అర్థం. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి ఇవన్నీ టఫెస్ట్ టెస్ట్లు అనమాట. మనకి అంతా సక్రమంగా ఉంటే, అంతా బాగుంటే మనం ఉండేదేంటి? అందుకని పరమాత్ముడు కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకి మరీ పరీక్షలు ఎక్కువ, పరీక్షలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే మనం ఎంతవరకు తితిక్షణ పెంచుకున్నాం, ఓర్పు సహనం అనేవి, టఫ్నెస్ అనమాట. అవతల వాళ్ళ మీద టఫ్గా ఉండడం తెలుసు మనకు, మన వైపు మనమేమో చాలా మృదువుగా ఉంటాం, అవతల వాళ్ళ మీద టఫ్గా ఉంటాం. శాస్త్రం చెప్తుంది నీ మీద నువ్వు టఫ్గా ఉండాలి, టఫ్నెస్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ పిటీ ఉండకూడదు మనిషికి. కాబట్టి ఇవన్నీ చాలా వీక్నెసెస్ ఉంటాయి మనిషికి తెలియకుండానే, అది తపస్సు తితిక్ష అన్నారు. తర్వాత అసమాహిత అపి న ఆప్నుయాత్. అసమాహిత అంటే చిత్త సమాధానం, తత్వబోధ భాషలో చిత్త సమాధానం. ఎంత బాగా తీసుకొచ్చారో చూడండి, ఆ యొక్క షట్క సంపత్తి, ఇవన్నీ సంపద అని చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించడం, ఒకచోట నిలపడం, ఉపరమ అంటే ఉప్మా గుర్తుకు వస్తుంది మనకి, ఉపరం అంటే ఉప్మా గుర్తుకు రాకూడదు, తపస్సు. అందుకని సోమవారం క్లాసుకు రావడమే తపస్సు, తితిక్ష అనమాట. ఎంత ఓర్పు సహనం ఉండాలి. ఇంట్లో వాళ్ళని ఏమిటి పని, ఎంత వదిలిపెడతావు, ఇంట్లోకి ఆఫ్ క్లాస్కి వెళ్తావు అంటారు. వస్తాను వచ్చి చేస్తానని చెప్పి రావాలి, అంత ఏం చేస్తాం? ఎందుకంటే మీరు చదివేది వాళ్ళకి తెలియదు, ఆ విలువ వాళ్ళకి తెలియదు కదా పాపం. అందుకని నీకు తెలియదు అని చెప్పి అక్కడికి పోయి ఈ వాల్యూ అని మీరు మాట్లాడకూడదు. దానిలే మాట్లాడదాన్ని, ఓర్పు ఉండాలి సహనంగా. ఇక్కడ చిత్త సమాధానం, సమాహిత అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సు, ఫోకసింగ్ మైండ్ అనమాట. ఒకటి వింటున్నామంటే ఒక గంట సేపు ఆ మనసు అక్కడే లగ్నం అయిపోవాలి. గంట ఏమిటి, గంటన్నర ఏమిటి, 4 గంటలు ఏమిటి, ఒక పూట, ఒక మధ్యాహ్నం, సాయంత్రం, అంటే టైం తెలియకూడదు. అలా ఉండాలి. అయిపోయిందా, ఒక గంట, ఒక నిమిషంలాగా అయిపోయిందండి క్లాస్ అనిపించాలి. అనిపిస్తున్నదా? ఏమండి ఇంకా ఉందా క్లాస్ అంటే ఏమిటి, సమాహిత చిత్తం లేదని అర్థం. అందుకని ఒక్కొక్కసారి భార్య క్లాస్కి వెళుతుంటే, ఇక్కడ ఎవరిని అనటం లేదండి సహజంగా, భార్య వెళుతుంటే భర్త ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చోవడం, ఎందుకంటే పాపం ఆమెతో పాటే వస్తారనుకోండి, డోంట్ మిస్టేక్ మీ, ఓకే, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ జోకింగ్. ఒకవేళ భర్త వచ్చి భర్తతో పాటు భార్య కూడా వచ్చింది అనుకోండి, ఏదో ఆయన కోసం వచ్చాను, నాకేం ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆమె అనుకున్నా, ఒకవేళ ఆవిడ కోసం వచ్చాను, నాకేం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆయన అనుకున్నా, పాపం వాళ్ళకి పని ఇంకేమన్నా ఉంటుంది క్లాసులో. ఏకాగ్రత ఎట్లా వస్తుందండి? రాదు కదా. అంటే ఏమిటి, ఏదో కొంచెంనాడు క్లాసుకి తీసుకొస్తే ఆయనకు కూడా ఇంట్రెస్ట్ పెడుతుందని చెప్పి ఆవిడ పిలుచుకొస్తుంది, ఆవిడని పిలుచుకొస్తే ఆవిడ కొంత వినంగా ఆవిడకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి ఆయన పిలుచుకొస్తాడు. వచ్చిన తర్వాత సమాహిత చిత్తం, అది విని అర్థమయ్యి ఆ తర్వాత సమాహిత చిత్త అసమాహిత న ఆప్నుయా. క్లాసులో ఉన్నామండి కానీ మనసులో ఎన్నో ఆలోచనలండి, సమస్యలండి, ఇంటి విషయాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో ఇది ఇక్కడ కూర్చున్నప్పుడే అన్ని జ్ఞాపకం వస్తాయి, అదేమిటో ఒక్కొక్కసారి. మీకు కాదండి, జనంగా సహజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏదైనా సినిమాలు బొమ్మలు ఏదన్నా ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, మ్యూజిక్ డ్రామా సీన్ మారుతూ ఉంటే పర్వాలే, ఏదో ఫోకస్ చేస్తాం మనసు. మీరు అట్లాగే కదలకుండా బొమ్మలాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్తుందండి. అందుకని అప్పుడప్పుడు నవ్విస్తుంటాను, జోకులు చెప్పడం రాకపోయినా నవ్వించాలని ప్రయత్నం చేస్తా. అట్లనే చెప్తే కొంచెం మనసు ఏకాగ్రం అవుతుందండి. కొంతమంది ఎంత జోక్ చేసినా నవ్వరు, అట్లాగే కూర్చుంటారు. మీరు ఎన్నన్నా చెప్పండి స్వామిని, నేను అంతే కాదు చెప్తున్నా సహజంగా. నేను ఎంతోమంది చూస్తుంటా కదా అవతల క్లాసులో, వాళ్ళ గురించి చెప్తాను ఇక్కడ క్లాసులో, ఓకే. ఇప్పుడు ఆ క్లాసులో వాళ్ళ గురించి చెప్పను. ఇదేది మనం తప్పుగా అనుకోవక్కర్లేదు, ఇవన్నీ కూడా ఇది సహజం మనిషికి, నాట్ ఎ మిస్టేక్, ఓకే.
అసమాహిత. ఎందుకంటే సమాహిత చిత్తుడైతేనే జ్ఞానం పొందుతాడని చెప్పి చెప్తున్నారు. అసమాహిత చిత్తుడైతే పొందలేడు. అసమాహిత అపి న ఆప్నుయాత్. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఏం కావాలి? ప్రశాంత మనసు ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అన్నిటినీ కొంతసేపు ఎక్కడికి వెళ్లకుండా నిలపగలగడం, ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉండాలి, ఉపరమ ఉండాలి, తర్వాత ఓర్పు సహనం కావాలి, తపస్సు అన్నమాట, ఉపవాసం, మౌనం, పారాయణం, ప్రతిరోజు చదవడం, దానికంటే కేటాయించాలి సమయాన్ని. ఇంటి పనికి ఎట్లా కేటాయిస్తామో అదేవిధంగా వేదాంతం చదవడానికి కేటాయించాలి కదా సమయాన్ని. సమయం కేటాయించడం, తపస్సు, తర్వాత చిత్త సమాధానం, ఇవన్నీ కలిపి అష్టాంగ యోగం కిందకి వస్తాయండి. అటువంటి వ్యక్తి ఏనం ప్రజ్ఞానేన ఆప్నుయాత్. తర్వాత ఇవన్నీ గుణాలుంటే వచ్చేస్తుందండి ఆత్మజ్ఞానం. క్షమాదమా ఉపరమా తితిక్ష శ్రద్ధ సమాధానం ఉంటే వచ్చేస్తుందంటే, అక్కడ శ్రద్ధని చెప్తున్నారు ఇప్పుడు. శ్రద్ధ అంటే ఏమిటి? గురువు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అన్నారు. సరే, ప్రజ్ఞానేన, ప్రజ్ఞానం అంటే ఏమిటి? ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞానం, జ్ఞానం ద్వారానే పొందగలుగుతాడు అని అర్థం. ఇంద్రియ నిగ్రహం ఉన్నంత మాత్రాన, మనోనిగ్రహం ఉన్నంత మాత్రాన, ఏకాగ్రత ఉన్నంత మాత్రాన, ఓర్పు ఉన్నంత మాత్రాన పొందలేడు. ఇవన్నీ యొక్క అధికారంతో, ఈ క్వాలిఫికేషన్స్తో క్లాస్కి వచ్చి కూర్చొని ఏం చేయాలి? శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి. అది శ్రద్ధ. శ్రద్ధ అంటే ప్రతి సోమవారం క్లాస్కి వెళ్ళడం శ్రద్ధ. శ్రద్ధతో వినాలి, శ్రవణం చేయాలి. శ్రవణం చేసి మననం చేసిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఈ యొక్క అధికారంతో క్లాసుకు వచ్చి, క్లాసుకు వచ్చిన తర్వాత విని, ఒకరోజా రెండు రోజులా, సంవత్సరాల తరబడి, 6 సంవత్సరాలు అయింది, 12 అధ్యాయాలు కూడా పూర్తి కాలేదు స్వామిని, భగవద్గీత ఏం చేస్తాం, 2 సంవత్సరాలు పడుతుంది. మరి 6 సంవత్సరాలు అయింది కదా, వచ్చిందా జ్ఞానం అంటే? పర్వాలేదు, ఇంకొక 6 సంవత్సరాలు ఏమంటే, 18 అధ్యాయాలు అవడానికి 6 సంవత్సరాలు పడుతుందా? కాదు, ఒక 2-3 ఏళ్ళు పడుతుంది, సమయం పడుతుంది. గర్భం ధరించంగానే తల్లి ఇంకా బిడ్డ బయటికి రాలేదు బయటికి రాలేదంటే ఎట్లా? 10 నెలలు ఉండాలి, ఓర్పుతో సహించాలి కదా, అప్పుడే కదా పండంటి బిడ్డ అంటారని చూసారా? పండంటి బిడ్డ కావాలి అంటే ఆ తల్లి 10 నెలలు మోయాలి, భరించాలి, ఆరోగ్యకరమైనట్టు ఆహారం తీసుకోవాలి. అన్నీ అయిన తర్వాత ఆ సమయం రావాలి. వచ్చినప్పుడే ఆ బిడ్డ జననం జరుగుతుంది అన్నారు కదా, దానికైనా సమయం ఉంటుంది. కాబట్టి మనకు రాలేదు అంటే ఏమిటి లెక్క? క్వాలిఫికేషన్స్ ఇంకా పూర్తి కాలేదు అని అర్థం. అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాం మనం, ఏమి సిగ్గుపడక్కర్లేదు మనం. దానికి నాకు ఇంకా ఆత్మనిష్ట రాలేదు అంటే నేను ఇంకా క్వాలిఫికేషన్స్, అధికారాలు కావాల్సినటువంటివి పూర్తి చేసుకోలేదు, ఎక్కడో లోపం ఉన్నది అని అర్థం. తప్పేమీ లేదు. ఓకే, ఏనం ప్రజ్ఞానేన ఆప్నుయాత్ అన్నారు తర్వాత శ్లోకం. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం క ఇత్తా వేద యత్ర సః. ఒక శ్లోకం, శ్లోకంలో ఒక ఇంద్రియాలు నిగ్రహించిన వాడికి ఏది లభించదు ఈ ప్రపంచంలో అనే చెప్పేటువంటి ఒక శ్లోకం ఉంది. పృథివ్యాం యాంతి భూతాని సింహ ఉపస్థ నిమిత్తకం. సింహ అంటే రుచి, ఉపస్థేంద్రియం అంటే జననేంద్రియాలు. ఉపస్థ సింహ ఉపస్థ నిమిత్తకం పృథివ్యాం యాంతి భూతాని, ఈ పృథివీ అంతా కూడా
ఈ సమస్త జీవరాశులన్నిటి కూడా, మనిషే కాదండి, సమస్త జీవరాశులు రెండు ఇంద్రియాలకి దాసులైపోయినారు. సింహేంద్రియం, ఉపస్థేంద్రియం, నాలుక, రుచి. ఉపస్థేంద్రియం అంటే జననేంద్రియం, దాని యొక్క కోరికకి దాసులు అన్నమాట ఈ రెండు ఇంద్రియాలకి. శ్లోకం చెప్తుంది, పృథివ్యాం యాంతి భూతాన్ని జింహోపస్థ నిమిత్తకం. ఈ ప్రపంచమంతా దేని మూలంగా జరుగుతున్నదయ్యా అంటే జింహేంద్రియం, ఉపస్థేంద్రియం వల్ల అని చెప్పి చెప్పాడు ఒక కవి. తర్వాత మూడో లైన్, జింహోపస్థ పరిత్యాగే. ఈ రెండు ఇంద్రియాలను కనుక నిగ్రహిస్తే కర్మేంద్రియం అయినటువంటి ఉపస్థేంద్రియం, జ్ఞానేంద్రియం అయినటువంటి రసనేంద్రియం, రసనాయింద్రియం, ఈ రెండు గనక జింహోపస్థ పరిత్యాగే అన్నారు. పరిత్యాగే అంటే అర్థం ఏమిటి? నిగ్రహం. నిగ్రహం గనక చేస్తే కోన ముచ్చేతి బంధనాత్, ఎవరు బంధంలోంచి ముక్తులు కాలేరు అంటే ముక్తుడై తీరుతాడు అని అర్థం. పృథివ్యాం యాంతి భూతాని జింహోపస్థ నిమిత్తకం, జింహోపస్థ పరిత్యాగే కోనముచ్చేతి బంధనాత్. అందుకే నావడంగినా నాలుగు అడంగు అని చెప్పి తమిళంలో చెప్తారు వాళ్ళు. ఒక నాలుక గనక నువ్వు గనక నిగ్రహిస్తే, నాలుగు అంటే నాలుగ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, నాలుకను గనక నిగ్రహిస్తే, తినే నాలుకని మాట్లాడే నాలుక రెండు పనులు చేస్తుంది ఈ ఇంద్రియం, ఇది గనక నిగ్రహిస్తే మిగతా ఇంద్రియాలన్నీ నిగ్రహంలోకి వస్తాయట. మనకి ఇదే లూజ్ టంగ్, ఫస్ట్ లూజ్ టంగ్ అంటారు తమిళంలో కూడా వాళ్ళు చెప్తారు. కొంత రుచికి దాసుడైతే నాకు నీలం అంటారు వాళ్ళు, నాలుక పొడుగు అని అర్థం. నాలుక పొడుగు అంటే ఏమిటి? ఉప్పు లేదు, కారం లేదు, అట్లుంది ఇట్లుంది అని చెప్పి వంక పెట్టడం అన్నమాట. సహించలేడు మనిషి, కొంచెం ఉప్పు లేకపోతే విసిరి పారేస్తారు ఆహారం, నిందిస్తారు ఆహారాన్ని. అంతే ఏమిటి, ఆ కాస్త ఆహారానికి లోపలికి పోయిన తర్వాత ఏమిటో తెలియదు అసలు. చూడండి విచిత్రం, నాలుకే ఇంత ఇక్కడ, ఆ నాలుక దాటిన తర్వాత ఉప్పగా ఉందా చప్పగా ఉందా ఏదన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఆ కాస్త నాలుక దాని యాక్టివిటీ చూడండి, చాలా మహాప్రమాదకరమైనటువంటిది అన్నారు ఆ శ్లోకం. బ్యూటిఫుల్ శ్లోకం అన్నమాట. అందుకనే యతులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడరు. ఇంద్రియ నిగ్రహంతో క్షమాధమ ఉపరమా తితిక్షల అభ్యాసం చేయడం వల్ల వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందగలిగారే కానీ అంత సాధారణంగా పొందలేరు. అందుకని దేనికి నమస్కారం చేస్తాం? ఒక సన్యాసికి కానీ ఒక సన్యాసినికి, మహాత్ముడికి ఎందుకు నమస్కారం చేస్తాం? అర్థమైందా? ఇప్పుడు అశయ వస్త్రాలు చూసి నమస్కారం చేయం, ఆ విద్య జ్ఞానాన్ని చూసి నమస్కారం చేస్తాం. జ్ఞానాన్ని చూసి నమస్కారం చేయాలండి అంటే జ్ఞానాన్ని చూసి నమస్కారం చేయలేదు, ఆ జ్ఞానం పొందడానికి కావలసినటువంటి అర్హతలన్నీ పొందారే, ఆ అర్హతలు పొందడానికి ఎంత కష్టపడి ఎంత నిగ్రహంతో ఎన్ని ఆచరణ చేసి వాళ్ళ జీవితంలో ఈ యొక్క జ్ఞానాన్ని పొందారు అనేటువంటి ఆ తపస్సుకి మనం నమస్కారం చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని ఒక జ్ఞానిని, ఒక మహాత్ముడిని అంత తేలికగా సులకనగా చూడకూడదు మనం ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఆ విలువ మనకు తెలుస్తుందో, ఆ మనకు మనలో ఒక భక్తి శ్రద్ధ కలుగుతాయి. ఆ విలువ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ భగవంతుడు కూడా మనల్ని, ఈశ్వర కృప కూడా మన మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఈశ్వర కృప ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మకృప కూడా కలుగుతుంది. ఈశ్వర కృప, ఆత్మకృప, శాస్త్రకృప అన్నీ తనంతటగా తను మనకు వెల్లడవుతాయి. కాబట్టి అంత కష్టం ఈ విషయాన్ని తెలుసుకోవడం. ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, యస్య బ్రహ్మచక్షత్రంచ సరి ప్రజ్ఞానేన ఆప్నుయాత్. శ్రవణం మననం చేయడం వల్ల ఈ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ పొందినటువంటి వ్యక్తికి, ఆ జ్ఞానికి ఏమిటి అంటే, యస్య ఎవనికైతే, ఈ ఆత్మకి అని అర్థం ఇప్పుడు. ఏష యస్య ఎవరి ఆత్మకు, ఉభే బ్రహ్మచ క్షత్రంచ ఓదనః భవతః. ఈ ఆత్మకి బ్రాహ్మణులు క్షత్రియులు అన్నంతో సమానంట. అంటే ఏమిటి, బ్రాహ్మణులు క్షత్రియుల్ని మీరు అన్నం ఏం చేస్తారండి?
ఏం చేస్తారు? నమిలి మింగుతాం అంతే కదా. ఈ ఆత్మకి బ్రాహ్మణులు క్షత్రియులు అన్నంతో సమానం అంటే ఏమిటి? నమిలి మింగేస్తాడు అని అర్థం. ఇది ఒక తమాషా మంత్రం. తమాషా అంటే ఏమిటి? తమాషా కాదండి, జోక్ కాదు, అది ఒక ఏదో ఒక మనసులో పెట్టుకొని ఒక విధంగా చెప్పడం అన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ మీనింగ్ అర్థం చూస్తే మనకేమీ అర్థం కాదు. ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు, లక్ష్యార్థం ఏదో ఉంది దానికి, అది ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ముందు బ్రహ్మ అంటే బ్రాహ్మణులు, క్షత్రియ అంటే క్షత్రియులు. ఏం బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే? వైశ్యులు శూద్రులు ఏమైనారు? మిగతా వాళ్ళు, మిగతా ప్రాణి జీవరాశి అంతా మనం సప్లై చేసుకోవాలి. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు సమాజానికి ఆధారం, ధర్మానికి ఆధారం, ధర్మం ఈ సమాజాన్ని నిలబడడానికి వాళ్ళ ఆధారం. వాళ్ళే ఆహారం అయినప్పుడు మిగతా వాళ్ళ సంగతి చెప్పాలా అని అర్థం. అంటే ఏమిటి బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ ఆహారం అంటే ఏమిటి అర్థం? అంటే హోల్ క్రియేషన్ అని అర్థం. అంటే సృష్టి అంతా కూడా ఈ ఆత్మ చేత స్వాలో చేయబడుతున్నది, మింగబడుతున్నది అన్నారు, అన్నంలాగా అని అన్నారు. తర్వాత మృత్యుహు యస్య ఉపసేచనం. మృత్యుహు అంటే ఏమిటి? మృత్యుదేవత, కాలం అని అర్థం, కాలదేవత. ఉపసేచనం అంటే పచ్చడి, ఊరగాయ పచ్చడి లాగనమాట. ఆహారం పెరుగన్నం తినేటప్పుడు ఆవకాయ ముక్క వేసుకుంటాం కదా, నిమ్మకాయో ఆవకాయో గోంగూర పచ్చడో ఏదో వేసుకుంటాం కదా, ఊరగాయ లాగనమాట నంచుకోవడానికి. అంటే ఏమిటి? ఈ ఆహారం తినేటప్పుడు ఇది నంచుకుంటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుంది. ఈ ఆత్మకి ఈ సమస్త ప్రపంచాన్ని మింగేయడం అంటే ఏమిటి? ఈ కాలం కూడా మింగేస్తున్నాడు అని అర్థం. కాలం కూడా మింగేస్తున్నాడు అంటే ఏమిటి? కాలాన్ని ఎవరు మింగగలరండి? ఈ కాలానికంటే గొప్పవాడైన వాడు కాలాన్ని మింగుతాడు. మృత్యువు అంటే కాలం, కాలాన్ని మింగుతున్నాడు అంటే ఏమిటి? ఈ సమస్త జీవరాశుల్ని తనలో లీనం చేసుకుంటున్నాడు అంటే కాలకాలహ అని అర్థం. యమనుకి యమన్ అంటారు చూసారా, ఒకళ్ళు అడిగాట నీ పేరేమిటయ్యా అంటే పూజ్య స్వామీజీ ఎప్పుడు ఉదాహరణ చెప్తారు, అరే నీ పేరేమిట్రా అంటే నా పేరు ఏమన్నారు, జహా ఖాన్ అన్నాడు. జహా అంటే వరల్డ్, జహా అంటే వరల్డ్, ఖా అంటే తినేవాడు అని అర్థం. ప్రపంచాన్ని మింగేవాడు అని నా పేరు అర్థం. జహా ఖాన్ అన్నాడు అంటే ప్రపంచాన్ని మింగేవాడు అంటే అవతల వాడు కూడా ప్రపంచంలో ఉన్నాడు కదా, అంటే అంతటిని మింగేవాడిని నేను అన్నాడు. మరి నీ పేరేమిటి అని అడిగాడు వీడు ఇంకొక అతను. అడిగితే తుజే ఖాన్ అన్నాడు, నిన్ను మింగేవాడిని నేను అన్నాడు. నేను ఉలగం ముళుగ మహాదేవునికి కథ ఊరు అప్పళం అంటారు తమిళంలో. ప్రపంచాన్ని మింగేటటువంటి మహాదేవుడికి ఈ తలుపులు ఒక లెక్క అండి, ఆయనకి తలుపులు అప్పడాలతో సమానం ఆయనకి మహాదేవుడికి. ప్రపంచాన్ని శివుడు అంటే ఎవరండి? అంతటిని తనలో లీనం చేసుకునేవాడు శివుడు, లయకర్త. క్రొత్తగా ఉందా ఏమిటి? సృష్టికర్త ఎవరండి? విష్ణు. సృష్టికర్త విష్ణువా? బ్రహ్మ వింటున్నారా లేదా అని. సరే స్థితికర్త ఎవరు? విష్ణు. లయకర్త శివ. లయకర్త అంటే ఏమిటి అర్థం? ఈ సృష్టి మొత్తాన్ని తనలో లయం చేసుకునేవాడు అని అర్థం లయకర్త. మహాదేవుడు శివుడు, మహాదేవుడు లయకర్తకి, ప్రపంచమంతా మహాదేవుడికి. ప్రపంచాన్ని స్వాలో చేసుకునేవాడికి నా తలుపు తినవాకు అంటే పట్టుకుంటే ఊరుకుంటాడా? ఇది అప్పడం లాంటిది ఆయనకి అని అన్నాడు. ఉలగం ముడుగ మహాదేవునికి కథ ఊరు అప్పడం అన్నారు తమిళంలో. జహా ఖాన్ తుజే ఖాన్ ఎందుకండి ఇక్కడంటే, బ్రహ్మచ క్షత్రంచ ఓదనః భవతః మృత్యుః, మృత్యుః ఓదనః భవతః. వారిద్దరికీ కూడా
ఈ యొక్క ప్రళయకాలం కాలం అనేటటువంటిది ఒక నంచుకునేటటువంటి ఉపసేచనం అన్నారు. ఉపసేచనం అంటే పచ్చడి అని అర్థం, సైడ్ డిష్ అన్నారు. సైడ్ డిష్షే కాలం అయితే మెయిన్ డిష్ ఏమిటండి అన్నారు. మెయిన్ డిష్ ఈజ్ హోల్ వరల్డ్. హోల్ వరల్డ్ స్వాలో చేసుకునేటప్పుడు ఏం స్వాలో అవుతుందండి? కాలం, టైం. ఏమండి ఇట్లాంటి అర్థం కాని శ్లోకాలన్నీ ఎందుకండి మాకు చెప్తారు అన్నాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి. మనం నిద్రపోతున్నాం కదా, నిద్రపోతున్నాం అనుకోండి. ఆయనేమో ప్రళయకర్త శివుడు, మనం లయకర్తలం. మనం నిద్రపోయేటప్పుడు మీకు సమయం తెలుస్తుందా అండి? కాలం తెలుసా? అంటే కాలం ఎక్కడికి పోయిందండి? ఎక్కడికి పోలేదు. కాలాన్ని మింగేశారు మీరు, యాజ్ దో కాలాన్ని మింగినట్లుగానే కదా నిద్రలోకి వెళ్ళిపోయినారంటే ఏమిటి? అంతా మీ కాలం, ప్రపంచం అంతా కూడా లయించిపోయింది మీలో, అంతే కదా. కాలం, సమస్త ప్రపంచం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం, మీ శరీరం కూడా, మీ శరీరం ఏంటి, నా శరీరం కూడా, నేను నిద్రపోతే నా శరీరం లయించిపోయింది. అంటే సమయాన్ని, కాలాన్ని ఎవరు మింగారు? మీరు నిద్రలో కాలాన్ని ఎలా మింగారో అదేవిధంగా ఆత్మకి నిద్రలో ఉన్నామా లేదా? మనం కాలం లయం చేసుకున్నప్పుడు మీరు ఉన్నారా లేదా అండి? ఆత్మ, నేను ఆత్మని ఉన్నాను, ఈ యొక్క సమస్త ప్రపంచాన్ని లయం చేసుకున్నాను. సరే, సమస్త ప్రపంచాన్ని లయం చేసుకునేటప్పుడు ఏది లయమైపోయింది? కాలం కూడా లయమైపోయింది. అందులో నిద్రపోయేటప్పుడు ఒకటిన్నర, రెండున్నర, మూడున్నర టైం తెలుస్తుందండి. నిద్రపట్టిన వాళ్ళకి తెలుస్తుంది లేండి, నిద్రపోయే వాళ్ళకి నేను అడుగుతున్నా. అంటే కాలాన్ని మింగేశారు, ప్రపంచాన్ని మింగేశారు. ఎవరు మింగారు? ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మే ఇంత చేస్తుంటే, లయకర చేస్తుంటే, అన్ని ఆత్మల్లో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు, నేను లయకర్తనైతే ఆ పరమాత్ముడు ఏం కర్త అండి? ప్రళయకర్త. ప్రళయకర్త, అందుకే ప్రళయం, ఇది లయం. తర్వాత చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.